Namaste, welcome to 1TV Spoon News. Chandrababu Naidu, Yavari Chetito, Varikanu Podavadanlo, Dittani, Vijayanagaram Jilla Parishad Chairman Sri Majji Srinivasrao, Edeva Chesaru, Jilla Parishad Samavesha Mandiramlo, Vijayanagaram Jilla, YSR Congress Party Adhyakshulu, Mariyu, Jilla Parishad Chairman Sri Majji Srinivasrao, Media Samavishamlo, Matladutu, Jilla Teluguadesham Adhyakshulu, Kimmidi Nagarjuna, Rashtra Vidyashaka Mantri, Boccha Satyanarayana Kutumba Sabhyulaku, Bobili Growth Center Lo, Bhoomulu Ketayimpulapai Chesina Vyakhyalanu Tivranga Khandincharu. Hujur Nagar Prantiya Vaidyashalalo, Navajata Sisuvula Wardenu, MLA, Sanampudi Saidireddy Prarambhincharu. Vaidyulu, Doctorlu, Karuna Praveen Kumar, Ravi Kumar, Alage, JPTC Kopala Saidireddy, Maji Market Committee Chairman, Kadiyam Venkat Reddy, MPP, Gudepu Srinivas, Pendem Sujata Srinivas, BRS Party Patana Adhyakshulu, Amarnath Reddy, Taitarulu Palgonnaru, Isandarbhanga, MLA Sanampudi Saidireddy Matladaru. Suryapetalo Shanivaram Mukhyamantri KCR Paryatana Sandarbhanga Patanam Gulabi Mayanga Marindi. Adagaduguna Swagata Toranalu Gulabi Jendalato Grand Welcome Telipenduku Patana Prajalu Samayattam Avutunnaru. CM Chetula Meeduga Prarambham Kanunna BRS Jilla Party Karyalayam Collector Karyalayam SP Office Integrated Market Medical College STP Plantlanu Andanga Mustap Chesaru. BRS Rashtra Nayakulu Kumbam Anil Kumar Reddy Rahadari Bangalalo Airport Chesina Media Samavishamlo Matladaru. Mukhyamantri KCR Sabaku Jilla Nundi Suryapetaku Party Srenulu Talri Ravali Ika Ani Koraru Congress Party Ni Veedadaniki Karanam Inti Poru Annaru KCR Palanalo Telangana Abhivruddhi Chendutundi Annaru. Andike Aa Party Lo Cheradam Jarigindani Annaru. Ika Jilla Parivahaka Kalushya Rahita Moosi Andinchalani KCR Alochana Annaru. రైతులకు బ్యాంక్ నందు కొత్త రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవనకొండ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్లు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి అతివృష్టి అనావృష్టి వల్ల రైతులకు పంటల దిగుబడి రాలేదు. ఈ సంవత్సరం ముందు వేసిన పంటలు మొలకెత్తలేదు. అందువల్ల రైతులు వేలాది రూపాయలు నష్టపోయారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యులు ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లైన వాసు రామకృష్ణ, శివగోవిందులకు గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్, సందక పద్మనాభం అధ్యక్షులు, ఇక ఏమాద్రి ప్రసాద్ ఇతర సభ్యులు చేతుల మీదుగా సన్మానం చేశారు. పత్తికొండ నియోజకవర్గం కోతికొండ గ్రామంలో అధికార పార్టీ నేతలు ఓ పేద రైతు పొలాన్ని ధ్వంసం చేయడమే కాక పొలంలో ఉన్న నీటి మోటార్ను ఎత్తుకు వెళ్లినట్లు బాధిత రైతు ఆరోపించారు. బాధిత రైతు రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు గత 30 సంవత్సరాల క్రితం తాను పొలాన్ని కొనుగోలు చేశామని, పొలానికి సంబంధించిన పాస్బుక్ కూడా తమ వద్ద ఉందని తెలిపాడు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు తన పొలంపై కన్నేసి అధినేతల అండదండలతో దాన్ని కబ్జాకు పాల్పడ్డారని చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రంలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. గత రాత్రి ఓ సెల్ పాయింట్ షాప్ తాళాలు పగలగొట్టి 4 సెల్ఫోన్లను చోరీ చేసినట్లు యజమాని పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు 1 లక్ష రూపాయలు ఉంటుందని యజమాని పేర్కొన్నాడు. ఇక ముఖ్యంగా రాత్రి సమయంలో పోలీసు గస్తీ లేకపోవడం వల్లనే చోరీలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం కోసమే ఆర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడం జరిగిందని పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇక శనివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అన్ని విధుల్లో ప్రధాన రహదారుల గుండా కొడంగల్ చౌరస్తా వరకు దాదాపు 3 కిలోమీటర్ల స్థానిక సిఐఎస్ఐలు 75 మందితో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్తో కలిసి కవాతు నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనంలో చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టవలసిన అభివృద్ధికి సంబంధించిన అజెండాలోని అంశాలను అధికారులు కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు. టీడీపీ కౌన్సిలర్ హుస్సేన్ బాసా మాట్లాడుతూ పలు వార్డులలో పారిశుద్ధ్యం పడకేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో డ్రైనేజీలలో మురుగునీరు సక్రమంగా ప్రవహించడం లేదని, ఈ కారణంగా దోమలు పెరిగిపోయి డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్యాంక్ బండపై విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి హర్షిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు రామ్ నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి ఉత్సవాలకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా గౌడ కులస్తులకు లబ్ధి చేకూరుస్తూ గొప్ప మానవత్వాన్ని కేసీఆర్ చాటుకుంటున్నారని కొనియాడారు.